సాధారణంగా మాటకు మాట విమర్శకు ప్రతివిమర్శ అనేది రాజకీయాల్లో చాలా సహజంగా ఉంటాయి. అందులోకి ప్రత్యర్థి పార్టీల నుంచి ఒకరికొకరు వ్యతిరేక పార్టీల నుంచి ఇలాంటివి ఇంకా చాలా మామూలుగానే జరుగుతాయి. ఇలాంటి టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారుతాయి. ఆయన ఒక ట్వీట్ చేసినా లేదంటే ఆయన ఒక ఆవేశంగా ఒక మాట మాట్లాడినా ఎక్కడైనా బహిరంగ సభలో కానీ ప్రజల ముందుకు వచ్చినప్పుడు కానీ ఒక మాట మాట్లాడినా ఒక మాట మాట్లాడేసి వెళ్ళిపోయారంటే అది చాలా సంచలనం అయిపోద్ది. అది కూడా అధికారంలో ఉన్న వైసీపీని కానీ లేదంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విమర్శిస్తే అది ఇంకా సంచలనం అయిపోద్ది. ఎందుకు అంటే జనసేన పార్టీ నుంచి మాట్లాడాలన్నా ఒక విమర్శ చేయాలన్నా ఆరోపణ చేయాలన్నా ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ మీద వాళ్ళకి ఒక బాణం ఎక్కువ పెట్టాలన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీలో అలా కాదు. ఆయన ఒక బాణం సంధిస్తే ఇటువైపు నుంచి ఒక 10-15 బాణాలు ఆయన మీద దూసుకొచ్చేస్తుండే. అంటే ప్రతి విమర్శల రూపంలో, విమర్శకి ప్రతి విమర్శ రూపంలో. మొన్న ఆయన మాట్లా ఈ మధ్య ఆయన మాట్లాడింది ఎక్కువ తెలుగు మీడియం గురించి, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతానంటే తెలుగు మీడియం ఉండాలని చెప్పి మాట్లాడడం కానీ, ఇసుక కొరత గురించి మాట్లాడడం కానీ, అలాగే కుల మతాల గురించి మాట్లాడడం కానీ, ఇవన్నీ ఆయన బయటకు వచ్చినప్పుడు ఒక్కొక్క అంశం రేజ్ చేయడం, మాట్లాడడం, వెళ్ళిపోవడం, దాని మీద అందరూ ఆ మధ్య మనం చూసుకుంటే అంబటి రాంబాబు గారు దానికి కౌంటర్ ఇచ్చారు, బొత్స సత్యనారాయణ గారు కౌంటర్ ఇచ్చారు, తాజాగా మంత్రి అనిల్ కుమార్. అంటే ఎవరు కూడా ఒకళ్ళు స్పందించాలి అనేది ఏమి ఉండట్లేదు. పవన్ కళ్యాణ్ ప్రతి మంత్రి ఎవరు వాళ్ళు ఎవరు మాట్లాడాలనుకుంటే వాళ్ళు వాళ్ళ పార్టీని విమర్శిస్తే మేము ఊరుకునేది లేదని చెప్పి వైసీపీ నుంచి చాలామంది ముందుకు వచ్చి మాట్లాడతారు. అయితే ఈ కౌంటర్లు ఎలా ఉంటున్నాయంటే ఒకసారి ఆయన ఏదో ఒక విమర్శ చేసేసిన తర్వాత ఆ విమర్శకి వీళ్ళు ఒక 10 ప్రశ్నలు వేస్తే ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాధానం అటు జనసేన నుంచి వస్తుందా అంటే అది దానికి సంబంధించిన సమాధానం కనిపించట్లేదు. అంటే ఒక విమర్శ చేసేసి వదిలేసినప్పుడు అవతల వ్యక్తి దానికి కౌంటర్ ఇచ్చినప్పుడు ఆ కౌంటర్ను కూడా తిప్పుకొట్టే సామర్థ్యం అవతల వ్యక్తి దగ్గర ఉండాలి, అది ఉందా లేదా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకట్లేదు. అయితే అవతల వాళ్ళు ఒక విమర్శ చేసి అవతల వాళ్ళు నన్ను 10 విమర్శలు చేసుకోండి అని ఛాన్స్ ఇచ్చినట్టు ఈ విమర్శ తీరు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు చేసిన విమర్శలు ఒకసారి చూసుకుంటే అదే కనిపిస్తుంది. దానికి అనిల్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఒకేసారి ఇప్పుడు సంచలనం అయిపోతున్నాయి. ఆయన మాట్లాడిన మాటలు చాలా ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. అంటే వ్యక్తిగత విమర్శలను పక్కన పెడితే ఆయన ముందుగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శిస్తున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకెళ్తున్నారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఏది చెప్తే చంద్రబాబు కన్సన్నల్లో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారు, ఇది ప్రధానమైన విమర్శ. దాన్ని కొంచెం ఘాటుగా ఒక హచ్చుకుక్కతో పోల్చడం పవన్ కళ్యాణ్ గారిని, అది కొంచెం ఘాటైన విమర్శ అయింది అనిల్ గారి మంత్రి అనిల్ గారి నోటి నుంచి వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయ నాయకుడా లేదంటే ఒక నటుడా అని చెప్పడం, అసలు ముందు స్క్రిప్ట్ చదువుకొని రా అని చెప్పడం, న్యూస్ చదువుకొని రా అని చెప్పడం, అంటే ఒక్కదానికి చాలా విమర్శలు అన్నమాట. ఇవన్నీ శాస్త్రోక్తంగా విమర్శలు చేశారా అంటే సబ్జెక్ట్ పరంగా విమర్శలు చేశారా ఏంటి అంటే రాజకీయాల్లో అంత డెప్త్గా చూడాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా ఒక మాట వచ్చినప్పుడు అనుకోకుండా ఈ వ్యక్తిగత విమర్శలకు వెళ్ళిపోతూ ఉంటాయి. అవతల వ్యక్తి రియాక్షన్ బట్టి ఇవతల వ్యక్తి రియాక్షన్ ఇక అంతకు మించి ఒక 10 రెట్లు ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ నాయకులు చేసిన విమర్శల శాతం ఒకసారి పోల్చుకుంటే అలాగే ఉంటుంది. ఈయన ఒక 10% మాట్లాడితే అవతల వాళ్ళు 100% మాట్లాడుతున్నారనమాట. అయితే జగన్ గారి మీద అనిల్ గారు చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే కనుక ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా ఒక మాట అంటే వైసీపీ నేతలు ఎవరూ ఊరుకోవట్లేదు కాబట్టి అదే టైంలో ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఆయన సోనియా గాంధీని ఎదిరించిన వ్యక్తి జగన్ ఆ విషయం మీకు తెలియదు అని చెప్పడం, ఎప్పుడో 2017 కర్నూలులో జరిగిన సంఘటన ఇంకా ఎందుకు ఇప్పుడు జగన్ పరిపాలన ఇప్పుడు అంతకన్నా బాగా జరుగుతున్న ఎందుకు పవన్ ఇంకా దాని గురించి మాట్లాడుతున్నాడు, చంద్రబాబు గారి హయాంలో జరిగిన తప్పులేవా ఆయనకు గుర్తులేవా, చంద్రబాబు ఇప్పుడు ఏం చేస్తున్నాడో గుర్తులేదా, ఇవన్నీ మాట్లాడడం, అంటే పవన్ను నిలదీయడం. జగన్ సీఎం అయ్యాక రాయలసీమ ఎంత పచ్చగా ఎంత పచ్చని డెల్టాగా మారిందో మీకు అర్థం కాలేదు. ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి ప్రారంభోత్సవం జరగబోతోంది, ఎప్పటి నుంచో కడపలో అక్కడ రాయలసీమలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి పోరాటం చేశారు, అవన్నీ ఎందుకు కనిపించట్లేదు. ఇదంతా అంటే ఏదో ఒక విమర్శ చెయ్యాలి అని చేయడమేనా? ఇప్పుడు కులమతాల గురించి ప్రస్తావించినప్పుడు అసలు కులమతాల ప్రస్తావన ఈ మధ్యన ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది? పవన్ నిత్యం కులమతాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి అనిల్ గారు మండిపడ్డం, మంత్రి అనిల్ గారు, అంటే ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చేసే విమర్శలు ఒక ఎత్తు అయితే ఆ ప్రతి విమర్శలు ఏదైతే సంధిస్తున్నారు అది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోతున్నాయి. దానికి జనసేన నుంచి ఎవరైనా కౌంటర్ ఇస్తున్నారు, ఎవరైనా సమాధానం చెప్తున్నారంటే సమాధానం ఏముండదు. మళ్ళీ ఏదో టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దాని గురించి మాట్లాడాలి, అప్పుడు ఈ టాపిక్ సద్దుమణిగిపోద్ది, మళ్ళీ కొత్త టాపిక్ వస్తుంది. కానీ ఆయన మాట్లాడిన మాటల కన్నా తర్వాత వైసీపీ నుంచి వచ్చే విమర్శలు ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి, బాగా అవే ప్రజల బ్రెయిన్లో ఉండిపోతున్నాయి. అది రేపొద్దున్న ఎలక్షన్కి సంబంధించిన టైంలో కానీ, రేపొద్దున్న స్థానిక సంస్థల ఎన్నికల టైంలో కానీ, లేదంటే జనసేన పార్టీ మీద ఎలాంటి ప్రభావితం చూపించవా,
అసలు జనసేనలో ఎందుకు ఆ తరహాలో స్పందించే నాయకులు కానీ ఆ తరహాలో వైసీపీకి కౌంటర్ ఇచ్చే నాయకులు కానీ ఎందుకు కనిపించట్లేదు, ఎందుకు కొరబడుతున్నారు? ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారే మాట్లాడాలి, ఆయనే వచ్చి కౌంటర్ ఇవ్వాలంటే అది కొంచెం గ్యాప్తో కూడుకున్నది. వెంట వెంటనే వెళ్ళేం డిబేట్ కాదు కదా ఫేస్ టు ఫేస్ చెప్పడానికి, లేదంటే రెగ్యులర్గా ఆయన ప్రెస్ మీట్లు పెట్టరు, రెగ్యులర్గా వచ్చి మాట్లాడరు. కాకపోతే ఇదంతా ఒక ప్రజల్లోకి ఒక సంకేతం వెళ్ళిపోతుంది. జగన్ గారి మీద కడుపు మంటతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, జగన్ గారి పరిపాలన చూడలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది అయితే మాత్రం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. మరి దీన్ని సమర్థించుకోవడానికి ఏమైనా చేస్తారా, లేదంటే ఇలాగే ఉంటే కనుక వైసీపీతో పెట్టుకొని ముందుకెళ్ళడం జనసేన సాధ్యం అవుతుందా, జనసేనకి అది కష్టమైన పనేనా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్న. మరి దానికైనా సమాధానం చెప్తారు, లేదంటే ఇలాగే అప్పుడప్పుడు వచ్చి ఒక విమర్శ చేసి వెళ్ళిపోతారు అనేది మాత్రం చూడాలి. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.